కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 20 రోజుల్లోనే అనేక పథకాలని ఇక అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో మరోవైపు ఇక బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఇక బడాబడా నేతలు కాంగ్రెస్లోకి వలస వెళ్ళే అవకాశం ఉంది. మాతో టచ్లో ఉన్నారన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అధికార ప్రతినిధులు ఇక ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఇక బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్లో కరెంటువంటి స్టేట్మెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. సో మాట్లాడడం ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. సో చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి నాయకులు చాలామంది పేర్లు చెప్తారు, కొంతమంది టచ్లో ఉన్నారు మాతోటి, కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు అంటూ చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు, ఎవరు వచ్చే అవకాశం ఉంది, ఎందుకు ఈ చర్చ నడుస్తుంది? ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది నాయకులు వస్తూ ఉన్నారు. ఏదైతే భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఎవరైతే భావించారో అతను కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈటల రాజేందర్ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యేగా పోటీ చేసిన చాలామంది ఎమ్మెల్యే క్యాండిడేట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తానని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నమాట వాస్తవం. అంటే కేవలం మీతో సంప్రదింపులు జరిపిరా, లేకపోతే కేవలం బీజేపీ మీద, బీజేపీ నాయకుల మీద ఎంపీ ఎన్నికల ముంగల బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక చర్చ, ఏం చెప్తారు? మేము బురదల్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో వాళ్ళు ఉండే పరిస్థితులు లేరు. మా టాలెంట్ను భారతీయ జనతా పార్టీ తొక్కి పెడతా ఉంది. అందులో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే ప్రయారిటీ ఉన్నది. మేము పక్క పార్టీ నుంచి పోయినాం కాబట్టి మనం మమ్మల్ని మీద నిందలేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మా వల్లనే భారతీయ జనతా పార్టీ పేరు వచ్చినా కూడా మా పేరు మా వల్ల వచ్చినా కూడా గుర్తించకుండా మేమే పార్టీ నష్టం చేసినామని చెప్పేసి వారు మా మీద నిందలేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి పార్టీలో మేము ఉండలేమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో చర్చ జరుపుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే విస్తృతమైన ప్రజాస్వామ్యం ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా ఆదరించారు. మేమందరం భారతీయ జనతా పార్టీ పోవడంతో ఇంకా కాంగ్రెస్ పార్టీకి 25 స్థానాలు తగ్గినాయి. కాబట్టి అవన్నీ మాతోటే నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చడానికి మేము మరోసారి కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెప్పే ప్రయత్నం జరుగుతాం. కానీ ఇప్పటికీ మీరు చెప్పినట్టుగా బీజేపీ నాయకులు టచ్లో ఉన్నారు, వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు అధికారికంగా, అనధికారికంగా ఎక్కడ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా వాళ్ళు పలానా పార్టీలోకి వెళ్తున్నాం, పలానా పార్టీ నాయకులతో మేము టచ్లో ఉన్నాం అన్నటువంటి ఆ ఇంటిమేషన్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. కేవలం కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పటికే వారు చాలా పార్టీలు మారి వచ్చారు. ఇప్పుడు కూడా కరెక్ట్ వేలో నిర్ణయం తీసుకోకపోతే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇటు అటు కాకుండా పోతాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా స్వయం బాబురావు గారు కూడా ఆదిలాబాద్కు సంబంధించి చాలామంది నాయకులు, అదేవిధంగా ఎర్రబెల్లి ప్రదీప్రావు గారు, అదేవిధంగా చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీ పోయిన వాళ్ళు, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీ పోయిన వాళ్ళు, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తానికి సుముఖత వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీతో చర్చలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది నాయకులు వస్తున్నారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదే కాకుండా ప్రధానంగా ఎందుకో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు గౌరవం లేదని వారు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా టాలెంట్ ప్రధాన తొక్కి పెడుతున్నని చెప్పేసి గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులే బాధపడుతున్న సందర్భం. ఎందుకంటే అసెంబ్లీ జరిగితే కొంతమందికి మాత్రం ప్రయారిటీ ఇచ్చారు, మిగతా సభ్యులకు మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. గతంలో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంచి స్వేచ్ఛ ఉండేది, కాంగ్రెస్ పార్టీలో మనసులు మనసులాగా చూసేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ అదే పరిస్థితి ఉంది, బీఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఆల్టర్నేటివ్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తానని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ, బీజేపీ నాయకుల పేర్లన్నీ కూడా రానున్న రోజుల్లో ఎంపీగా పోటీ చేసినటువంటి నాయకుల పేర్లు కొంతమంది ఉన్నాయి. సో వాళ్ళు ఎంపీగా బీజేపీలో పోటీ చేసే అవకాశం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం ఆశించొస్తున్నట్టు ఏం చెప్తారు? వాళ్ళు ఇనానమస్గా కాంగ్రెస్ పార్టీకి వస్తాను రెడీగా ఉన్నారు. మాకు పోస్టులు ముఖ్యం కాదు, మాకు ఆత్మగౌరవం ముఖ్యం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసినట్టుగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా 150 మంది ఎంపీలను సస్పెండ్ చేసినా కూడా ఈనాడు దాదాపు 14 రోజులలో 18 బిల్లులు పాస్ చేసుకుంది భారతీయ జనతా పార్టీ. ఆ చర్చ జరుగుతూ ఉంటే అందులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, అదేవిధంగా ఎంఐఎం పార్టీ నాయకులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, టీడీపీ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు దేశవ్యాప్తంగా. మిగతా నాయకులంతా ఏదైతే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా బయట ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది, గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించడం మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అట్లాంటి పార్టీలో మేము ఉండలేమని చెప్పేసి వారే కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా ఎలాంటి పదవకాంక్ష లేకుండా వారు ఇలా ఒట్టి అంటే ఎలాంటి కండిషన్ పెట్టకుండా వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ అధికారంలోకి వచ్చినటువంటి 15 రోజుల్లోనే అనేక విమర్శలకు గురవుతుంది కాంగ్రెస్ పార్టీ. మన ప్రతిపక్షాలు అసెంబ్లీ సాక్షిగా కూడా విమర్శించే ప్రయత్నం చేసినాయి. రైతు బంధు చేస్తానన్నది కాంగ్రెస్ పార్టీ, రైతు బంధు పూర్తి స్థాయిలో లేదు, రుణమాఫీ 2 లక్షలు అన్నది ఇంతవరకు లేదు. సో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది, ఏం సమాధానం చెప్తారు? అంటే అసెంబ్లీలో 10 సంవత్సరాల కాలం పాటు అసలు చర్చలే జరగలేదు.
కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడే ఎమ్మెల్యేలు కాబట్టి వారికి కూడా మంచి అవకాశం ఇవ్వడంతో అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చల సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు స్వీకరించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ మేము చర్చ చేయదని చెప్పలేదు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడదని చెప్పలేదు. అదేవిధంగా మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వార్తలు ప్రసారం చేయడం కూడా మేము చెప్పలే. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, మీరు వాస్తవాలు ప్రచురించండి, మీరు వాస్తవాలు మాట్లాడితే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం, మీ సలహాలు స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా 39 మంది ఎమ్మెల్యే ఉన్నా మాకు ప్రజాస్వామ్యంలో మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి మిమ్మల్ని మేము గౌరవిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛనిచ్చి సమయం ఇచ్చి మాట్లాడిపిస్తే ఇంకా ఇంతకన్నా 10 సంవత్సరాల కాలంలో ఏనాడు మాట్లాడలేదు కాబట్టి ప్రజాస్వామ్యం మంచిగా ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత యథేచ్ఛగా అసెంబ్లీ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా ప్రశాంతంగా తిరుగుతూ ప్రజావాణి ద్వారా వారికి ఏమైనా సమస్యలు ఉంటే వ్యక్తం చేస్తున్నారంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ 30,000 మంది ఇప్పటివరకు గత ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ కూడా మరొకసారి ప్రజావాణిలో ఇచ్చినట్టునే తెలంగాణ రాష్ట్రంలో గతంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజా సమస్య పరిష్కరించలేదని చాలా స్పష్టంగా కనబడతాం. ఏం చెప్తారు, ఈ ప్రజాపాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ పెట్టారు, సో ఇంతకుముందు ఏమో ప్రజా దర్బార్లో అక్కడ దరఖాస్తుల స్వీకరణ పెట్టారు, సో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా ఈ ప్రజాపాలన దరఖాస్తుల వల్ల? అంటే ప్రధానంగా 6 గ్యారంటీలు మేము 100 రోజులలో ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పడం జరిగింది. 3 వారాలు అయిపోయింది, 21 రోజులు అయింది, మాకు ఇంకా 80 రోజుల టైం ఏమున్నది. మేము ముందస్తుగా ఇది కాక చేయకపోతే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల జనవరిలోనే రామ మందిర ఓపెనింగ్ ఉంది, దాన్ని బూచిగా చూపించి భారతీయ జనతా పార్టీ ఫిబ్రవరిలోనే ఎలక్షన్ పోయే అవకాశం ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయాలంటే ఖచ్చితంగా దరఖాస్తులు తీసుకోవాల్సిందే. అదేవిధంగా ఇంకా దాని సమయం గైడ్ లైన్స్ కూడా రాలేదు కాబట్టి ముందుగాలు దరఖాస్తులు తీసుకొని దరఖాస్తులు వచ్చిన తర్వాత నియమ నిబంధనలు వచ్చిన తర్వాత అదేవిధంగా క్రోడీకరించి ఎవరు అది ఎలిజిబుల్ ఉన్నారు ఎవరు లేరు అనేది నిర్ధారణకు వస్తే ఆ లోపు 100 రోజులలో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పడం జరిగిందో దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది తప్ప మేము ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే 6 గ్యారంటీల పథకాలకు అర్హులు అనేటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గత 10 ఏళ్ళ నుంచి అయితే కొత్త రేషన్ కార్డు లేవు, సో కేవలం పాత రేషన్ కార్డులు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు, సో మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తుంటారు, ఏం చెప్తారు దీనికి సంబంధం? నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతరం ప్రక్రియ, కానీ గతంలో 10 సంవత్సరాల కాలం పాటు ఒక్క రేషన్ కార్డు కూడా వారు ఇవ్వలేదు. కాబట్టి మేము కొత్త రేషన్ కార్డులు ఇస్తూనే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కొత్త రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇది నిరంతరం ప్రక్రియ అని చెప్పిన సందర్భం. అదే కాకుండా ఇప్పుడు 10 రోజుల కాలం మాత్రమే టైం ఇచ్చారు, తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. అదే కాకుండా ప్రతి జిల్లాకు ఒక అధికారిని కూడా నియమించిన సందర్భం. అదేవిధంగా ప్రజావాణి సంబంధించి హైదరాబాద్లో కూడా ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని అక్కడ నియమించారు, దాని కింద స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు, కంప్యూటరైజ్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ 6 గ్యారంటీల అమలు కోసం కూడా నోడల్ అధికారులను ప్రతి జిల్లాకు నియమించరు, అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధితో ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఇన్ఛార్జి మంత్రులు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా పార్టీ పరంగా ముందుకు పోతానికి మంత్రుల ఆధ్వర్యంలో కూడా ప్రతి పార్లమెంట్కి ఒక ఇన్ఛార్జి ఉన్నారు కాబట్టి పకడ్బందీగా అమలు చేయాలి, ప్రజలకు నష్టం జరగవద్దు, ఇబ్బంది కావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తికి నష్టం జరగకుండా ప్రతి వ్యక్తి ఎలిజిబుల్ ఉన్న ప్రతి వ్యక్తికి 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలయ్యే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది. దానిలో భాగంగా ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు నష్టమయ్యే పని ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. రైట్, ఇది టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కశ్యప్ యాదవ్ మాత్రం స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఇక ప్రధాన నాయకులంతా బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి రావడం పక్క అనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తారు. ఇక ప్రజా పాలన పేరిట ఏవైతే దరఖాస్తుల స్వీకరణ ఉందో, దరఖాస్తుల స్వీకరణ పూర్తి స్థాయిలో అర్హులు ఎవరైతే ఉన్నారో, అర్హుల ఎంపిక కోసం ఏర్పాటు చేసినటువంటిది దరఖాస్తుల స్వీకరణ. సో దాని మీద కూడా భవిష్యత్తులో విధి విధానాలని రూపొందించబోతుంది. ఇది నిరంతర ప్రక్రియ, ఇది రేషన్ కార్డులు అనేది కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు, హైదరాబాద్.